శ్రీ గురుభ్యో నమః. శని ప్రదోష వ్రతం. మామూలుగా శనివారము త్రయోదశి వస్తే శని త్రయోదశి అని మనం పిలుస్తాము. శనివారం త్రయోదశి నాడు సాయంకాలం వేళ ప్రదోషం వచ్చినట్లయితే ఆ ప్రదోషము శని ప్రదోష వ్రతంగా మనం పిలవడం జరుగుతుంది. చాలా అంటే చాలా విశేషము. ఈ శని ప్రదోష వ్రతం సమయంలో పరమశివుని యొక్క పరమానుగ్రహం పొందడానికి మనం విశేషించి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. త్రయోదశి తిథి ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. ప్రదోష వ్రతాన్ని త్రయోదశి తిథి రోజు ఆచరిస్తూ ఉంటాము. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి, ఇంకొకటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి తిథి. శ్రావణ మాసంలో ఈసారి వచ్చినటువంటి 2 ప్రదోష వ్రతము కూడా శనివారము త్రయోదశితో కలిసి వచ్చింది. అది చాలా అంటే చాలా విశేషం. అందువలన ఈ శని ప్రదోష వ్రతము చేయడం వలన పరమశివునకు అత్యంత ప్రీతిపాత్రులమై ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలం. సనాతన ధర్మం ప్రకారము శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి తిథి చాలా విశేషమైనది. విశేషం ఏమంటే అది శనివారం వచ్చినట్లయితే శని ప్రదోష వ్రతంగా పిలువబడుతుంది. అందువలన ప్రదోష వ్రతంలో ప్రాతకాలంలో నిద్రలేచి తలస్నానం చేసి పరమశివుని పరమానుగ్రహం పొందుటకై శక్తి ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుణ్ణి పూజిస్తారు. అందుచేత శని ప్రదోష వ్రతాన్ని విశేషించి శనివారం సాయంత్రం పూట చేయడం అనేది మంచిది. సాయంత్రం 6 గంటల నుంచి చంద్రోదయం సమయంలో 6:30, 6:40 ఆ ప్రాంతంలో ఈ శని ప్రదోష వ్రతాన్ని ప్రారంభించి చంద్రుడు పూర్తిగా ఉదయించినంత వరకు, అంటే రాత్రి సుమారుగా 7:30-8 గంటల వరకు ఈ వ్రతాన్ని చేయడం అత్యంత మంచిది, శుభప్రదమైనటువంటి శుభ సమయం. శుభయోగము ఈ వ్రతం చేయడం వలన ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనం గమనించినట్లయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఈ శని ప్రదోష వ్రతం రోజున శుభయోగాలు ఏర్పడతాయి. విశేషించి ఇది 2-3 నక్షత్రాల యొక్క కలయికలు, అంటే పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఇవి కలయడం వలన విశేషించి సర్పదోషాలు, సంతాన దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ శని ప్రదోష వ్రతం చేయడం వలన ఆ సర్ప సంతాన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పరమశివుడి యొక్క పరమానుగ్రహం వలన విశేషించి ఇష్ట అభీష్టదాయకంగా ఆ వ్రతం మనకు ఫలాన్ని ఇస్తుంది. శని ప్రదోష వ్రతం పూజా విధి ఏ విధంగా చేయాలనేది మనం చూసినట్లయితే, తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభప్రదమైనటువంటి పొడి వస్త్రాలను ధరించి భగవంతుని ప్రార్థన చేసి నిత్య పూజా విధిని ముగించి పరమశివుణ్ణి అభిషేకించి అదేవిధంగా బిల్వపత్రాలతో అర్చించి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తులసి పత్రాలు పుష్పాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి నమస్కరించాలి. శక్తి ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండాలి, శక్తి లేని వాళ్ళు ఫలాహారాలు తీసుకొని నమస్కరించి సాయంత్రం పూట ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తానని సంకల్పం చేసి చంద్రోదయ సమయంలో, అంటే సాయంకాలం పూట సూర్యాస్తమయమైనటువంటి సమయంలో విశేషించి పరమశివునికి ప్రీతిగా మళ్ళీ షోడశోపచారాలతో ప్రదోష వ్రతాన్ని ఆచరించి వ్రత కథ వినడం వలన పరమేశ్వరుని యొక్క కృపకు మనందరం పాత్రులమవుతాం. అదేవిధంగా రావి చెట్టుకు నీళ్లు వేసి ప్రదక్షిణ నమస్కారాలు, శక్తి ఉన్నవాళ్ళు 48, లేని వాళ్ళు 21, కనిష్టంగా 5 ప్రదక్షిణ నమస్కారాలను చేసి శివాలయాలకు వెళ్ళి పరమశివుణ్ణి దర్శించి శివ అర్చన చేపించి పరమశివుని ప్రసాదాన్ని ఆహారంగా, పరమశివునికి అర్పించిన నైవేద్యాన్ని ఆహారంగా ప్రసాదంగా స్వీకరించడం వలన అనేక విధమైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి సంతాన దోషాలు, ఆరోగ్య దోషాలు తొలగిపోయి విశేషించి ఆయురోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ శని ప్రదోష వ్రతము మామూలుగా శని త్రయోదశి నాడు మనం చేస్తూ ఉంటాము. శని త్రయోదశి, శని ప్రదోషము శ్రావణ మాసము కార్తీక మాసాలలో రావడము అత్యంత శ్రేష్టమైనటువంటిది. అందువలన ఈ వచ్చినటువంటి శ్రావణ కార్తీక మాసాలలో ఈ శని త్రయోదశి వ్రతాన్ని సద్వినియోగం చేసుకొని హరిహరులకు ప్రీతిగా ఈ వ్రతాన్ని ఆచరించి భగవత్ కృపకు పాత్రలు అవడం వలన మనందరూ కూడా ధన్యులవడం జరుగుతుంది. అందరికీ ఆయుష్ ఆరోగ్యము, జీవితంలో ఆనందము, శ్రేయస్సు కలుగుతుంది. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వలన అందరూ కూడా సకల సమస్యల నుండి విముక్తి కలిగి ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం జరుగుతూ ఉంటుంది.
ఈ ఉపవాసము ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరమైనది. కాబట్టి విశేషించి పొద్దున పరమశివుని యొక్క పూజ అనంతరము, నిత్య అనుష్ఠానము పూజ అనంతరము యథాశక్తి ఉపవాసం ఉండి సాయంకాలము ప్రదోష వ్రతాన్ని ఆచరించి దాని తరువాత మనం ఆహారము స్వీకరించడం మంచిది. బ్రాహ్మణులకు నువ్వులు మొదలగు వస్తువులను దానం చేసి అన్నదానం చేపించి గోవుకు గ్రాసము అంటే గడ్డి సమర్పించి తరువాత భోజనం చేయడం చాలా ఉత్తమమైనది. స్వస్తి.